ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని చాలా పల్లెల్లోని చెరువులు నిండు కుండల్లా మారాయి. చెరువుల నుంచి మట్టరుద్దుకుతూ జలపాతాలను తలపిస్తున్నాయి. కళ్లు చెరే సోయగాలతో గలగల పారే చెరువులు ప్రకృతి రమణీయతతో మంత్రముగ్ధులు చేస్తున్నాయి. గంగమ్మ తల్లి గలగల అని శబ్దం చేస్తూ చెరువులు మత్తడిదుకుతూ జలపాతాన్ని తలపుస్తుంది. మనసు దోచుకుంటూ జలసిరి అందాలు ప్రజలను ఆకర్షించుకుంటున్నాయి. కరోనా వ్యాధి ప్రబలుతున్న ఈ రోజుల్లో కూడా గ్రామస్తులు మాత్రం భయపడకుండా ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించడం కోసం చెరువుల బాట పట్టారు. ఈ జలదృశ్యాలను వాటి మధ్య తమ మధుర జ్ఞాపకాలను సెల్ఫోన్ కెమెరాలో బంధించుకుంటున్నారు. మరికొందరు చేపలు పడుతూ ఆస్వాదిస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని మలక చెరువు జలకలతో అలలారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 రోజులుగా చెరువుల నుంచి నీరు మత్తడుదూకి ప్రవహిస్తోంది. భూగర్భ జలాలు అడగంటి నీటికి ఇబ్బందిగా ఉండే మెదక్ జిల్లాలో ఇప్పుడు జలకలతో గ్రామాలన్నీ శోభిల్లుతూ ఉన్నాయి. తమ పల్లె జలకాంతులతో తన్వి తీర ఆస్వాదిస్తూ గ్రామీణులు ఆనందంతో పరవశం చెందుతున్నారు. రైతులైతే ఇంకో 2 సంవత్సరాల వరకు నీటికి ఇబ్బంది ఉండదని, గతంలో 2వ పంటకు నీరు ఉండేది కాదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, పుష్కలంగా వర్షాలు కురవడంతో వ్యవసాయంపై కొత్త ఆశలు పెట్టుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏ గ్రామానికి వెళ్ళినా చెరువులు జలకాంతులతో వెలిగిపోతున్నాయి. నిజాంపేట మరక చెరువు మాకు 4 ఏళ్ల తర్వాత నిండింది. ఇప్పుడు మాకు సంతోషం అయింది. 8 దినాలే మాకు దుంకుతుంది. ఇక్కడ మేము స్నానాలు పీనాలు అన్ని మంచిగా చేస్తున్నాము. మాకు ఎక్కడ పోయినా సంతోషం ఉంటుంది. నిలదాదు 7 4 గంటలకు మంచిగా నిండింది. మాకు అర్థమైంది.